हाय फ्रेंड्स, वेलकम टू वेंकट डिजिटल्स। फ्रेंड्स, वैएसआर आसरालो भागंगा డ్వాక్రా మహిళలందరికీ కూడా సున్నా వడ్డీకి పథకం ద్వారా అయితే రుణమాఫీ అయితే చేయడం అయితే జరుగుతుంది। సో ఆ విషయాల గురించి అయితే గనుక ఒక కొత్త అప్డేట్ అయితే తెలుసుకుందాం। సో ఏంటంటే ఈ డ్వాక్రా మహిళలందరికీ కూడా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీకు రుణమాఫీ అవుతుందా లేదా, సో మీ స్టేటస్ ఏ విధంగా ఉందంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, సో అలాగే మీ డ్వాక్రా గ్రూప్కి సంబంధించి ఎస్హెచ్జి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది। సో అది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి లేదంటే కనుక ఈ ఎస్హెచ్జి నెంబర్ ద్వారా మీ డ్వాక్రా గ్రూప్ మెంబర్స్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఏంటి అనేది అయితే కనుక ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం। సో అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక బియ్యం వాహనాలకు సంబంధించి అయితే దానికి సంబంధించి అయితే ఆ వివరాలు అయితే మనం తెలుసుకుందాం। అదేంటంటే ఏపీలోని డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారుల గడపకే బియ్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం అయితే ఏపీలో ఉన్న యువతకు ఉపాధి కల్పించనుంది। బియ్యం పంపిణీ చేసేందుకు వాహనాల కొనుగోలు సాయం కూడా చేయనుంది। అయితే ఈ వీడియోలో ఈ బియ్యం పంపిణీ చేసేందుకు ఎవరు అర్హులు, వాహనాలు కొనేందుకు ప్రభుత్వం ఎవరికి సాయం అందించనుంది, ఎంతమందికి అందించనుంది, ఈ ఉపాధి కల్పన ఎంతకాలం ఉంటుంది, నెలకు ఎంత ఆదాయం వరకు వచ్చే అవకాశం ఉంది అనే పూర్తి వివరాలను అయితే మనం అయితే ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం। సో ఇంకో విషయం ఏంటంటే బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుమారు 750 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది। సో అది ఏ విధంగా ఏంటి, సో అది ఎందుకు అమౌంట్ ఇస్తున్నారు ఏంటి అనేది అయితే ఆ డీటెయిల్స్ అయితే మనం అయితే ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం। ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం। సో ఫ్రెండ్స్, ఆన్లైన్లోని మీ డ్వాక్రా గ్రూప్ యొక్క ఎస్హెచ్జి నెంబర్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే ఎస్హెచ్జి నెంబర్ ద్వారా మీ డ్వాక్రా గ్రూప్ మెంబర్ స్టేటస్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం। సో ఇక్కడ నేను మీకైతే ఈ సైట్కి సంబంధించింది అయితే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా నేను ఇస్తాను। సో దానిపైన మీరు క్లిక్ చేయగానే మీరైతే ఈ సైట్లోకి వచ్చేస్తారు। సో చూశారు కదా ఇక్కడ బ్యాంక్ లింకింగ్ అని ఉంది, ఎస్హెచ్జి లోన్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేనైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి। ఇట్ సైడ్ రైట్ కార్నర్లోకి రాగానే ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఏంటి అనేది అయితే ఉంటుంది। సో ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పెట్టుకోండి। సో మనకి మ్యాక్సిమం ఎక్కువ మంది తెలుగులో చూస్తున్నారు కాబట్టి నేనైతే ఇక్కడైతే తెలుగు అయితే పెడుతున్నాను। సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ జిల్లా అని ఉంది కదా, సో ఈ జిల్లా ఏంటనేది మీరు ఇక్కడ ఎంటర్ ఎంచుకోండి, ఎంచుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకోండి, కృష్ణా డిస్ట్రిక్ట్ పెడతాము। సో దాని తర్వాత వచ్చేసి మండలం ఉంది కదా, ఇక్కడ మండలం ఏదైతే ఆ మండలం పెట్టండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను విసనపేట అని అయితే పెడుతున్నాను। సో దాని తర్వాత వచ్చేసేసి ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ ఏదైతే మీ గ్రూప్ పేరు ఏమైతే ఉందో సో దానిపైన క్లిక్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన ఆదర్శ అని ఉంది కదా, సో ఈ ఆదర్శ అనేది క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది। సో ఇక్కడ చూడండి అసాధారణ మూసివేయబడిన అంటే మీ డ్వాక్రా లోన్ మొత్తం క్లోజ్ చేస్తే కనుక మూసివేయబడిన అనేది క్లిక్ చేయండి, లేదంటే కనుక ప్రజెంట్ కంటిన్యూషన్లో ఉంటే కనుక అసాధారణ అనేది దానిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఎస్హెచ్జి నెంబర్ అనేది వస్తుంది, మీ గ్రూప్ యొక్క ఎస్హెచ్జి నెంబర్ ఏముంది ఏంటి అనేది అయితే వస్తుంది। సో చూడండి ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ వచ్చినాయి, ఎస్హెచ్జి ఐడి అని, ఎస్హెచ్జి నేమ్ అని, బ్యాంక్ అకౌంటు, లోన్ అకౌంటు, బ్యాంక్ పేరు, అలాగే ఆ బ్యాంక్ శాఖ పేరు, సో సిసిఎల్ అమౌంట్, ఎంత అమౌంట్ తీసుకున్నారు, లోన్ అమౌంట్ ఏంటి, ఇష్యూ డేట్ ఏంటి, సో ఇక్కడ ఈ టైప్ అని చూసారా కదా, సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేసేస్తాయి అన్నమాట। సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఈ నెంబర్ ఎస్హెచ్జి ఐడి అని ఉంది కదా, ఈ ఐడిని అయితే కాపీ చేసుకోండి। సో మీరు ఏదైతే మీరు ఇక్కడ డిస్టిక్ మండలం ఇవన్నీ ఇవ్వగానే మీకు వచ్చేసేస్తుంది, మీ గ్రూప్ ఏదైతే ఇచ్చారో ఆ గ్రూప్ ఇవ్వగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి। ఈ ఎస్హెచ్జి ఐడి అనేది మీరైతే కాపీ చేసుకోండి, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్హెచ్జి ఐడి ద్వారా మీ గ్రూప్ మెంబర్స్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది అయితే ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అయితే చూపిస్తాను। సో ఈ సైట్లోకి రావాలండి, ఈ సైటు మీకు ఎలా ఓపెన్ అవుతుందంటే నేను కింద కామెంట్ సెక్షన్లోని కామెంట్ పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను। సో మీకు ఆ డిస్క్రిప్షన్లో నా లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది। సో దీనిలో ఏంటంటే ఇక్కడ చూడండి ఎస్హెచ్జి ఐడి అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మీకు సిస్టమ్ యూజ్ చేస్తే కనుక కాపీ చేసుకోండి, లేదంటే కనుక ఫోన్లో చూస్తే కనుక మీరు ఈ ఫోన్లోనే కాపీ చేసుకోవచ్చు, మీకు కుదరకపోతే కనుక ఒక పేపర్తో ఒక పేపర్ మీద రాసుకోండి, రాసుకొని ఆ నెంబర్ మీరు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మీరు ఇక్కడ టైప్ చేసి ఇక్కడ
ఇక్కడ వీఓ ఐడి ఎస్హెచ్జి ఐడి ఐడి అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఎస్హెచ్జి ఐడి పైన క్లిక్ చేసి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ గ్రూప్ ఏంటి, ఆ గ్రూప్లోని సభ్యులు ఎవరు ఉన్నారు. సో చూడండి, ఈ గ్రూప్ ఉంది కదా, ఆదర్శ గ్రూప్ ఇది. సో వారిలోని ఆ గ్రూప్లోని సభ్యులు ఎవరు ఉన్నారు, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మెంబర్స్ నేమ్, ఇక్కడ చూశారు కదా ఆదర్శ గ్రూప్, ఇక్కడ నెంబరు, మెంబర్ ఐడి ఇవన్నీ వచ్చేసేస్తాయి. సో ఇక్కడ చూడండి మెంబర్ యాక్టివ్ స్టేటస్ అని ఉంది కదా, ఎలా యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కనుక మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే ఈజీగా మీ గ్రూప్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది అయితే మీరైతే చూసుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి బియ్యం వాహనాలకు సంబంధించిందండి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడపకే నాణ్యమైన బియ్యం పథకాన్ని డిసెంబర్ 1 నుంచి అయితే కనుక అన్ని జిల్లాల్లోని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే ఈ బియ్యాన్ని వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ళకి అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. అయితే ఈ పంపిణీకి సంబంధించి కాంట్రాక్టు ఎవరికి ఇవ్వనుంది, ఎంతకాలం ఇవ్వనుంది అనే విషయానికి వస్తే కనుక, ఎంత ఉపాధి కల్పించనుంది అనే విషయాలన్నీ గమనిస్తే కనుక, వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ళకి అయితే బియ్యం అయితే పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలోని ఇది ఎవరికి వర్తిస్తుంది, ఏంటి అనండి, ఎవరు పంపిణీ చేస్తారు ఈ బియ్యం ఏంటి అని చూస్తే కనుక, రాష్ట్రంలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు ప్రభుత్వం అయితే 6 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అయితే ఇవ్వనుంది. కాంట్రాక్ట్ బేసిక్ మీద 6 ఏళ్ల పాటు అయితే సో ఇవైతే ఇవ్వనుంది. సో ఈ అవకాశాన్ని అయితే కల్పించింది. వారికి ప్రతి నెల కూడా 10,000 రూపాయల ఆదాయం వచ్చేలా అయితే ఉపాధి అయితే కల్పించనుంది. సో అయితే ఈ బియ్యం మరి పంపిణీ చేయాలంటే వాహనాలు కొనుగోలు చేయాలి, ఈ ప్రభుత్వం ఇస్తుందా మనమే కొనుక్కోవాలా అని చాలామందికి అయితే అనుమానం రావచ్చు. దీనికి సంబంధించి అయితే కనుక బియ్యం పంపిణీకి అవసరమైన వాహనాల కొనుగోలుకు మాత్రం స్వయం ఉపాధి పథకం కింద అయితే 60% అయితే సబ్సిడీ అయితే ఇస్తుంది. బ్యాంక్ రుణాలను అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది. అంటే ఏ విధంగా అంటే వాహనాల కోసం లబ్ధిదారులు కనుక 10% చెల్లిస్తే 30% అయితే కనుక బ్యాంక్ అయితే రుణాలు అయితే ఇస్తుంది, అలాగే 60% అయితే ప్రభుత్వం అయితే కనుక సబ్సిడీ ఇస్తుంది. సో ఇందుకోసం అయితే కనుక ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయనుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరు అర్హులు ఈ అనేది విషయానికి వస్తే కనుక, రాష్ట్రంలోని డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలో మైనారిటీలోని ప్రతి ఒక్కరికి కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళే, అది కూడా 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కదా వాళ్ళకి. సో వాళ్ళలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు అయితే కనుక ఈ అవకాశం అయితే కల్పించనుంది. సో ఇదైతే 6 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. సో కాంట్రాక్ట్ బేసిక్లోనే నెలకు 10,000 రూపాయలు అయితే ఆదాయం వచ్చేలాగా గవర్నమెంట్ అయితే చూస్తుంది. సో వీరైతే ఈ బియ్యం పంపిణీకి అయితే కనుక, మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే కనుక బియ్యం పంపిణీ చేసేందుకు అయితే గవర్నమెంట్ అయితే అవకాశం ఇస్తుంది. సో ఈ బియ్యం పంపిణీకి సంబంధించి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు కనుక తర్వాత వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ బియ్యం కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికైతే బియ్యం కార్డులు ఉన్నాయో వారందరికీ కూడా 750 రూపాయల నుంచి సుమారుగా 1,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది అని నేను చెప్పాను కదా. దీనికి సంబంధించి అయితే కనుక, సో 750 రూపాయలు ఎలా ఇస్తారు ఏంటి అనేది చూస్తే కనుక, సో మనం ఒక బియ్యం కార్డు మీద 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో చాలామంది ఏంటంటే బియ్యం తీసుకుంటారు కానీ చాలామంది యూజ్ చేసుకోరు. సో అలాంటి వారికి ఏంటంటే బియ్యం తీసుకోవడం వద్దు, బియ్యం వద్దు అనుకునే వారికి ఏంటంటే ఆ బియ్యం తీసుకోకుండా వాటి బదులు ఆ బియ్యానికి ఇంత కాస్ట్ అని వేసి ఆ డబ్బులు మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇచ్చే రేషన్కి సంబంధించి ఎవరైతే తీసుకోవద్దు అనుకున్నారో వారికి వాటి బదులు మనీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దానికి సంబంధించి గతంలో కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఇంకా పూర్తిగా అయితే కనుక మనకి డీటెయిల్స్ రాలేదు. ఆ రాగానే ఆ డీటెయిల్స్ అవి ఏంటి అనేది అయితే నేనైతే మీకైతే వీడియో చేసి పెడతాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి అప్డేట్ అయితే. సో తర్వాత మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.